చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇదే మేడం, నేను చివరిసారిగా జాగ్రత్త రా, నేను అన్ని వాటర్ బాటిల్ గీటర్ బాటిల్ అన్ని తీసుకొస్తే జాగ్రత్త రా. నీకు అదే హెచ్ఓడి దగ్గర పోయించాను, నీకు ఏమైనా తెలిసిందా రిజల్ట్ ఎలా వస్తుంది అంటే, రేపు తెలుస్తుంది డాడీ అన్నాడు. పోతాను రా డాడీ అంటే బాయ్ డాడీ అన్నాడు. ఇదే మాటలు ముద్దు ముద్దు మాటలు నాలుగే మాటలు. తండ్రి కన్న కళలు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. చెప్పుకున్నాను మేడం, నేను ఒక కానిస్టేబుల్ నుంచి వచ్చినని, నాకు ఒక కూతురు డాక్టర్ అంటే అందరికి గర్వంగా చెప్పుకునేవాడిని. మా ప్రీతి, మా కోడలు, మా కుటుంబంలో మొదటి డాక్టర్ అని మేము అందరము ఆనందంగా ఇది చేసేవాం. ఆ హెచ్ఓడిను ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి, ఆ సైఫ్ అనే అసిస్టెంట్ను ఉరి తీయాలి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతి అనే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది. ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్లో ర్యాగింగ్ బూతంపై అనేక సందర్భాల్లో అనేక మంది పోరాటం చేశారు. గంతంలో ఎంతోమంది విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని బలైన విషయం మనందరికీ తెలిసింది. అలాంటి ర్యాగింగ్ అంతమైపోతుంది అనుకున్న సందర్భాల్లో ఎక్కడొక చోట మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. తాజాగా వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మెడికో ప్రీతి సూసైడ్ అటెంప్ట్ అందరినీ ఒక్కసారిగా కలిసివేస్తోంది. గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు. తన తండ్రికి కూడా ఎన్నోసార్లు ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి చెప్పిన పరిస్థితులను ఫాదర్ గుర్తు చేస్తూ ఉన్నారు. దాదాపు గురువారం చేసుకుంది సూసైడ్ అటెంప్ట్. ఇప్పటికీ కూడా ఆమె హెల్త్ బులెటిన్ రికవరీ అవుతుందని వైద్యులు మెడికల్ బులెటిన్లో ఇస్తున్నప్పటికీ కూడా వరంగల్ నుంచి నిమ్స్కి హైదరాబాద్కి తరలిస్తూ ఉన్నప్పుడు తన సిచ్యువేషన్ ఎలా ఉందో, అంతకంటే ఇంకా మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతూనే ఉందని చెప్పి ఫాదర్ చెప్తూ ఉన్నారు. అందరూ కూడా వచ్చి వాళ్ళ చుట్టాలంతా పరామర్శిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ కూర్చున్న వ్యక్తి మెడికో ప్రీతి ఫాదర్. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏంటండి? ఏంటి అసలు, ఇంతకుముందు మనం విన్నాము ర్యాగింగ్ ఉంటుంది అని చెప్పి, కొంత మెంటలీ కూడా ర్యాగింగ్ ఉంటుంది, ఎక్కడొక సందర్భాల్లో చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్సే ఉంటాయి అని అనుకునే వాళ్ళం, కానీ ఈ స్థాయిలో ర్యాగింగ్ అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు మీ పాప ఏం చెప్పింది ర్యాగింగ్కి సంబంధించి, ఎలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంది? ర్యాగింగ్ అనేది హరాస్మెంట్ ఎక్కువ అని చాలాసార్లు నాకు కంప్లైంట్ చేసింది మేడం. ఆమెకు పోయి కూడా 4 మంత్ కూడా కాలేదు. నవంబర్ 18కే జాయిన్ చేసినాను. డిసెంబర్ నుంచి డాడీ ఒకతను ఇలా అరెస్ట్ చేస్తున్నాడు డాడీ అంటే, సరే నేను చెప్పన్నారా డాడీ, నేను మాట్లాడుతాను డాడీ అంటే, వద్దు డాడీ నువ్వు వెళ్తే నేను అంటే, నేను జనరల్గా నేను ఆర్పిఎఫ్లో చేస్తాను, కాకి బట్టలు వేసుకుంటాను, కానీ మాకు పోలీసులాగా ఉండం, మేము జనరల్గా పబ్లిక్ రిలేషన్ ఎక్కువ ఉంటుంది మాకు, నేను వచ్చి బట్టలాడతాను రా, నేను కాళ్ళు పట్టుకుంటాను కావాలంటే అని నేను కన్వే చేస్తాను. అంటే వద్దు డాడీ నువ్వు వస్తే పోలీసు వాళ్ళు అనుకుంటారు, పోలీసు వాళ్ళు బిడ్డ అని ఇంకా నాకు వేరే పేరు వస్తుంది, రాకు డాడీ, వద్దు డాడీ, నేనే చూస్తా డాడీ అన్నది. అయితే నేను అమ్మాయికి చెప్పకుండా పేరు రాకుండా ఏదైనా చేద్దామని ఒక కేఎంసీ ఒక మా డాక్టర్ ఉంటే అక్కడ ఆఫీస్లో వర్క్ చేసే అతనితో మాట్లాడిపించిన ప్రొఫెసర్తో, అంటే నేను వాళ్ళ డ్యూటీ చేసే మేడంతో సీనియర్తో మాట్లాడతాను, నేను చెప్తాను చూసుకుంటుందంటే అని చెప్పినోడు పేరు చెప్పకుండా ఉండాల్సింది, పేరు చెప్పేసి ఆమె ద్వారా చూసుకునే వరకు నువ్వు అక్కడ పోయి చెప్పినవాట అని వాళ్ళు కూడా అన్నారట. డాడీ నువ్వు చెప్పొద్దంటే ఇలా చెప్పినావు నా పేరుతో మళ్ళీ అందరూ అంటున్నారు అని అంటే, సరే అనుకుని నేను నువ్వు చదువుకుంటావు అనుకున్నాను. ఆ తర్వాత అలాగే హరాస్మెంట్ అవుతుందేమో లోపల నాకు ఆమె చెప్పలేదు. ఆమె హరాస్మెంట్ ఏ విధంగా అనేది కూడా నేను తండ్రి కాబట్టి చెప్పలేకపోయింది. మానసికంగా చేసిండో శారీరకంగా చేసిండో తెలియదు మేడం. యాక్చువల్ అన్నీ జరిగి ఉంటుంది, ఆమె శారీరకంగా చేసింది చెప్పుకోరు కదా తండ్రికి, ఏం చేసిండో, కానీ ఆమె ధైర్యస్థురాలు. కాకపోతే వర్కింగ్లో దేడ ఏడ వెనకపోదు, వర్క్ అంతా ఆమెనే చేస్తుంది, ముందుబడి చేస్తుంది, చేసిన దానికి తప్పు అంటే ఒప్పుకోదు మేడం.
నేను చేసింది కరెక్టే అంటది ఆమె. అదొక తత్వం ఉంది ఆమెకు. ఎన్ని మంత్స్ అవుతోంది మీ పాప ఇలా హరాస్మెంట్ గురవుతుందని, లేదంటే ఇబ్బందులు పడుతూ మీకు అంటే కొన్ని షేర్ చేసుకోకపోయినప్పటికీ కూడా తను మానసికంగా ఇబ్బంది పడుతుందని మీకు ఎప్పుడు అర్థం? డిసెంబర్ నుంచి అర్థమైంది. లా మొన్న ఏమైందంటే మేడం, నేను రీసెంట్లీ 1 month 30 days లీవ్ తీసుకున్నా. ఈమె కంటే పెద్ద ఆమె పెళ్ళి ఉండే. నేను లాస్ట్ మంత్ 19 నుంచి 20 నుంచి లీవ్ తీసుకున్నాను. ఈ మంత్ 19 వరకు ఉండే నాకు. ఆ అమ్మాయికి కూడా చెప్పినాను, అక్క పెళ్ళి కదా 5 రోజులు తీసుకో, ముందు 2 తర్వాత 2 తీసుకో, ఆ పెళ్ళి రోజు ఒకటి, మొత్తం 5 రోజులు తీసుకో, ముందు రోజు 2, ఎందుకంటే పెళ్లి కూతురు చేస్తాం, హల్దీ ఫంక్షన్ అవన్నీ చేస్తాం, నువ్వు ఉండాలిరా అని 5 రోజులు పెట్టించాం. 5 రోజులు రాసి వచ్చిందట, చెప్పి వచ్చిందట. కానీ 5 రోజులు రాసి వచ్చి 12వ తారీఖు లీవ్ అయిపోతుంది. 13వ తారీఖు పొద్దున 8:30 యాక్చువల్ డ్యూటీకి పోవాలి. నేను 12వ తారీఖు వెళ్ళిపోతాను. 12వ తారీఖు 9వ తారీఖు పెళ్ళింది, 10వ తారీఖు ఒక ఫంక్షన్ ఉండే, 11వ తారీఖు రిసెప్షన్ ఉండే, 12వ తారీఖు మా దాంట్లోకి చిన్న ఫంక్షన్ ఉండే, అదే రోజు పోతా ఏంటంటారా, పొద్దున పోదు లేరా, నేను వదులుతారు 8:30 కల్లా నీకు అందిస్తా అంటే నేను లేట్ అయిపోద్ది అడి, కొంచెం హారబుల్ అవుతుంది, ఇడికెళ్ళి వరంగల్ పోవాలంటే వదిలేడాడి అని ముందు రోజు వెళ్ళిపోయింది. ముందు రోజే 3 గంటలకు బస్ ఎక్కిచ్చేసిన, సాయంత్రం వరకు ఫోన్ జాగ్రత్తపోయి వెళ్ళి వచ్చేసిన డాడీ అన్నది. హాస్టల్లో చేరింది, తిన్నది, ఆయన మంచిగా రెస్ట్ తీసుకుని మార్నింగ్ డ్యూటీకి పోయింది. నాకు 16వ 17వ తారీఖు ఒకసారి ఫోన్ చేసింది, ఇంకెన్ని రోజులు లీవ్ ఉంది డాడీ రావా నువ్వు అన్నది. ఏం రా అంటే నాకు హరాస్మెంట్ ఎక్కువైతుంది డాడీ అన్నది. సరే నన్ను ఓపిక పట్టు, నేను వస్తున్నాను వస్తున్నానని 20వ తారీఖు మండే రోజు నేను డ్యూటీ రిస్యూమ్ అయ్యి నాకు కొంచెం బిజీ ఉంటే 9 గంటల వరకు అయినా 2 సార్లు మధ్యాహ్నం ఫోన్ చేసింది, డాడీ ఎప్పుడు వస్తావు డాడీ ఎప్పుడు వస్తావు అంటే నేను ఉన్న వచ్చేసినాను రా, నీకు సాయంత్రం నేను ఎట్లనే కలుస్తాను, 2 గంటలకు డ్యూటీ అయిపోయింది, నువ్వు హాస్టల్లో ఉన్నావు కదా, సాయంత్రం వరకు నేను ఎట్లనే కలుస్తాను. 9 గంటలకు పోయిన రాత్రి, 9 గంటలకు పోతే హాస్టల్ పైనుంచి వచ్చేసి మాట్లాడి ఏడ్చింది. మా పాప ఏడ్చే వరకు నాకు అనుకున్న ఎంత ఇది ఉందో అనుకొని అప్పుడు నాకు అరే నీకు ఎందుకు ఏడుస్తారో, నేను ఉన్నా కదా, చాలా వెళ్ళిపోదాం పా, నువ్వు చేయకుండా బాధలే వెళ్ళిపోదాం అంటే లే డాడీ మొన్న రాసినాం డాడీ మనం 50 సీట్ వదులుకుంటే 50 లక్షలు కట్టాలి డాడీ, నువ్వు ఎడకెళ్ళి తెస్తావు డాడీ అంటే అరే నేను ఉన్నా కదా నీకెందుకురా, ఏం కాదు నేను వెళ్ళిపోదామంటే లే డాడీ అన్నది. సరే సరే నేను ఏదో ఒకటి ఇంత అంటుందంటే ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఏసీపీతో మాట్లాడినాను, కన్సల్ట్ పోలీస్ ఎస్ఐతో మాట్లాడినా, ఏదైనా చేయండి సార్, మా పాప చేయదాటే పరిస్థితిలో ఉంది, చూడండి సార్ అంటే ఏసీపీ నేను చేస్తా అన్నాడు. ఎస్ఐ మాత్రం వెంటనే రియాక్ట్ అయినట్టున్నాడు సార్, మే ప్రిన్సిపాల్కి ఫోన్ చేసినట్టున్నాడు, అంటే నాకు అప్పుడే తెలియలేదు. చేసిన తర్వాత మళ్ళీ 10 గంటల వరకు ఆమెకు సంజాయించి పెట్టి హాస్టల్ పెట్టి నేను వచ్చేసినాను. వరంగల్ స్టేషన్లో వచ్చి మళ్ళీ నా డ్యూటీ ఏదో చూసుకొని అక్కడే రెస్ట్ రూమ్ ఉంటాడు, నేను రెస్ట్ తీసుకున్నాను. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 8:30కి హనుమకొండ మెడనరీ హాస్పిటల్లో 8:30 నుంచి 2 వరకే డ్యూటీ ఆమెది, మళ్ళీ 2:30కి మళ్ళీ ఎంజీఎంకి వస్తుంది కంటిన్యూ నైట్ చేస్తుంది. సూసైడ్ తీసుకుందో వేసిండ్రో బలవంతంగా చేసిండ్రో వీళ్ళు చంపిండ్రో అనుమానాలు ఉన్నాయి మేడం. ఇంత ఇది ఉంది మేడం. నేను ఆమె అంతటా ఆమె చేసుకునే తత్వం కాదు. ఇంకోటి అంత పైకి వచ్చినా కూడా మాకు వెనకాల చూస్తుంది, అయ్యో నేను అన్యాయం చేయను అనే తత్వం ఆమెది. నేను అలా ఎట్లా ఉంటుంది, ఆమెకి ఏమైనా ఉంటే ఎదురుగా మాట్లాడేస్తుంది, ఆమెకి ఏమైనా ఉంటే కానీ భయపడే రక్తం కాదు అలాంటిది. ఆ రోజు నేను చెప్పినాను కదా, 2వ రోజు పొద్దున నేను మెడనరీ హాస్పిటల్లో వదిలినాను, వదిలి మళ్ళీ చెప్పేసి మళ్ళీ వచ్చేసినాను. నేను మళ్ళీ డ్యూటీకి వచ్చేసిన తర్వాత 9:00 బాబుకి హెచ్ఓడి నుంచి ఫోన్ వచ్చింది, డాడీ నన్ను 10 గంటలకు కలవమన్నాడు అని అన్నది. అరే నిన్న మనం చెప్పినాం కదా దాన్ని రియాక్షన్ నడుస్తుంది, ఏదో ప్రోగ్రెస్ వస్తుంది బిడ్డ, నువ్వు నేను రానంటే వద్దు డాడీ నేను చూసుకుంటాను అన్నది. నువ్వు వెళ్ళు, ఉన్నది ఉన్నట్టు అన్నీ చెప్పు హెచ్ఓడికి, ఆయన మీద సరైన ఏదైనా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేస్తాడు, నువ్వు పోయి చెప్పమ్మా అని మొత్తం చెప్పని పంపించినా. పంపించిన తర్వాత ఆయనకి కలిసిన తర్వాత ఏం జరిగింది నాకు చెప్పాలి ఫోన్లో అని కూడా చెప్పిన. అప్పుడు నేను వేరే స్టేషన్కి వెళ్తున్నాను డ్యూటీ పరంగా, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు కలిసిన తర్వాత 10 గంటల నేను 10 గంటలు మండే ఇట్లా వెళ్ళిపోవాలి, నేను మహిబాద్ వరకు పోతున్నాను, ఏదో స్టేట్మెంట్స్ ఉంటే తీసుకోవడానికి పోతుంటే నువ్వు మళ్ళీ చెప్పు నాకంటే చెప్తాను డాడీ అన్నది. ఈమె నాకు తర్వాత ఫోన్ చేసింది, అంత అయిపోయిన తర్వాత డాడీ నేను నన్ను బయట నిలబట్టి ఆయనతోనే ముందు మాట్లాడిన డాడీ, ఆయన ఏం చెప్పిండో తెలియదు, ఆయన పోయిన తర్వాత నన్ను పిలిచిన డాడీ,
ఇస్తే ఏం చెప్పిండు నీకు, నీకేమైనా సాటిస్ఫాక్షన్ అయిందా? చూడు ఏమన్నాడు అంటే, ఏం నువ్వు అక్కడ వరకు ఎందుకు పోయినావు, ప్రిన్సిపల్ పోయి కంప్లైంట్ చేస్తావా, ఎవరెవరో నాకు ఫోన్ చేసి నన్ను ఉల్టా తిట్టిండట మేడం, నీకు ఇలా జరిగిందా, సరే నాకు నేను చూస్తాను నేను చేస్తాను అట్టట్టు ఉంటుంది అని ముందు పిలిచి ఈయనమే నీకు అనుకొని ఆయనను బెదిరించాల్సింది పోయి ఆయన ఏం చెప్పిండు, ఆయన డ్యూటీ పరంగానే చేసిన, నేను ఎందుకు అరెస్ట్ చేస్తాను? పర్సన్కి ఒక సపోర్ట్ ఉంది అని చెప్పి మొదటి నుంచి అంటున్నా, ఎవరి సపోర్ట్ ఉంది? ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ దీన్ని కవర్ చేస్తుంది మేడం. నిజంగా అయితే అనుకుంటే ఎవరి సపోర్ట్ అనేది నాకు తెలియదు. ఇప్పుడే మీడియాలో వస్తుంది మేము తల్లింపు బంధువు అని, అది ఎంతవరకు నిజమే నాకైతే తెలియదు. ఆ మనిషిని నేను చూడలేదు మేడం, యాక్చువల్గా ఆయన ఎవరు ఏంది నేను చూడలేదు, పేరు మాత్రమే విన్నా. మా అమ్మాయి పేరు చెప్తే ఫోన్ నెంబర్తో ఇచ్చినప్పుడు నేను కంప్లైంట్ చేసినాను. అంతవరకు కానీ ఇది ముమ్మాటికి హరాస్మెంటే. శారీరకంగా కూడా చెప్పి చేసి ఉంటాడు, నేను తండ్రిని శారీరకంగా చేస్తే ఏ కూతురు చెప్పుకోదు, అలా కూడా అని జరిగి ఉంటుంది మేడం. లేకపోతే మా పాప ఆ స్థాయికి రాదు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలి అనే కలలు ఏ విధంగా కనింది? తనకి ఒక డ్రీమ్ అండ్ తన ఫ్యూచర్ ఎంత ఉంది మేడం? నేను ఎస్ఎస్సీ పాస్ కాగానే అడిగిన, నేను జనరల్గా అడుగుతా నువ్వు ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత నీకు ఏ గ్రూప్ ఇష్టం, అది ఆర్ సైన్స్ ఆర్ ఆర్ట్స్? డాడీ అక్కలు ఇద్దరు, ముగ్గురు పిల్లలు నాకు, కొడుకు, ముగ్గురు అమ్మాయిల తర్వాత కొడుకు. డాడీ వాళ్ళు ఇద్దరు అక్కలు ఇంజనీరింగ్ కదా, ఇంజనీర్స్ కదా, నేను డాక్టర్ని అయితే అన్నది. అంత కాన్ఫిడెన్స్ చేస్తున్నావు, గెటిన్ అవుతావా అన్న, నేను అవుతాను డాడీ అన్నది. ఆమెకి ఎంత కాన్ఫిడెన్స్, నేనన్నా అది ఖర్చుతో కూడుకున్న విద్య మేడం, నేను అంత భరించగలనా? ఈమె ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా నాకు, నేను తినకున్నా మాత్రం ఈమె చదివించాలనుకొని ఆమెకు బైపీసీ చేర్పించిన మేడం. మంచి ర్యాంకులు వచ్చింది, ఎంసెట్ ర్యాంక్ తెచ్చింది, సీటు ఇక్కడ ఎక్కడో దూరం పోతే ఆమె నేను చూసుకోలేకపోతాను, లుక్ ఆఫ్టర్ ఉండదని. ఆమెకు నెల్లూరు వచ్చింది, ఆదిలాబాద్ వచ్చింది, గవర్నమెంట్ క్యాంపస్లో 10-15 వేలతో సీట్ అయిపోతుంది. ఇక్కడ 150,000 పెట్టిన నేను పర్ ఇయర్, అదే కామినేన్లో అన్ని ఖర్చులు నాకు 150,000 వచ్చింది. అయినా పర్లేదు, నేను దూరం పంపిస్తే హాస్టల్ ఖర్చు అది ఇది నేను పోవడం ఖర్చు అది ఆడికే వస్తుందని మేడం, దగ్గరలో ఉండాలని. అపోలోలో వచ్చింది సీటు, అపోలో నీకు సిటీలోకి వెళ్ళి ముప్పల నుంచి అపోలోకి పోయేవరకు నీకు రిస్క్ అవుతుంది అనుకొని కామినేన్ నాకు ఈజీ అనుకొని అప్పుడప్పుడు నేను వదిలేసి వస్తే, లేకపోతే బస్సుకు పోయి సాయంత్రానికంతా నా ఇంటికి ఉంటాను, నేను పాప నేను చూసుకుంటా అనుకొని కామినేన్లను చేర్పించాను మేడం. కామినేన్లో మంచిగా చదివింది, కామినేన్ కూడా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్, బాగా చేసిండ్రు. అయినా కూడా ఆమెకు అక్కడ అన్ని ఆటంకాలు, ఏం ఆటంకాలు ఉన్నా ఆమెనే సరే సెట్ చేసుకుని నాకు రానిచ్చే కాదు ధైర్యస్తురాలు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ ఉన్న తన హెల్త్ కండిషన్ మేడం? వాళ్ళ ఆరోగ్యం ఫెయిల్ అయినాయి మేడం, ఏదో వాళ్ళు ఎక్మో మిషన్తో నడిపించి చూపిస్తున్నారు, నిన్నటి నుంచి చేస్తున్నాం బెటర్ అని అంటున్నారు, కానీ అది కాదు మేడం. నాకైతే లేదు, ఏదో కళ్ళు తెరుస్తుంది మాట్లాడుతున్నా అనే భ్రమ. కొట్టి చూస్తే ఊగుతుంది మనిషి, కొట్టి చూపించింటూ ఊగి ఊగుతుంది అంతేగాని ఆ చేయి కదులుతుంది, ఇది ఎట్లా పంపిస్తున్నాం కాబట్టి ఇది ఊగుతుంది. స్వతహాగా శ్వాస అనేది లేదు, మాట్లాడు అన్ని పైపులు పెడితే ఎట్లా మాట్లాడుతుంది మేడం, మాట్లాడుతుంది అని అంటున్నారు బయట. ప్రీతి చివరిసారిగా మీతో ఏం మాట్లాడారు? ఇదే మేడం, నేను చివరిసారిగా జాగ్రత్త రా, నేను అన్ని వాటర్ బాటిల్ గీటర్ బాటిల్ అన్ని తీసుకొస్తే జాగ్రత్త రా, నీకు అదే హెచ్ఓడి దగ్గర పోయించాను, నీకు ఏమైనా తెలిసిందా రిజల్ట్ ఎలా వస్తుంది అంటే, రేపు తెలుస్తుంది డాడీ అన్నది, పోతాను రా డాడీ అంటే బాయ్ డాడీ అన్నది. ఇదేం మాటలు, ముద్దు ముద్దు మాటలు, నాలుగే మాటలు, ఇంకెప్పుడు మాట్లాడుతుందో తెలియదు. ఇది చూస్తున్నాం ప్రీతి ఫాదర్ ఒక ఎమోషన్ నిజంగా. చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కని మెడిసిన్లో ర్యాంక్ కొట్టి ఒక క్యాంపస్లో ప్లేస్మెంట్ అయిన తర్వాత తన జర్నీ ప్రశాంతంగా సాగిపోతుంది. ఇంట్లో ఇద్దరు ఇంజనీరింగ్, ఒకరు మెడిసిన్ స్టూడెంట్ రాబోతున్నారు అని తండ్రి కన్న కలలు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ప్రౌడ్గా చెప్పుకున్నాం మేడం, నేను ఒక కానిస్టేబుల్ నుంచి వచ్చిన, నాకు ఒక కూతురు డాక్టర్ అంటే అందరికి గర్వంగా చెప్పుకునేవాడిని. లేదు ఆ డాక్టర్ లేదు. ఇప్పుడు నిన్న గవర్నర్ వచ్చారు కదా, ఏం మాట్లాడారు, ఎలాంటి భరోసా మీకు? చూస్తాను, తగు చర్య తీసుకుంటాను అన్నాను అంతే మేడం. ఆమె సమానంగా, ఆమెకి తెలుగు అంత రాదు, ఇంగ్లీష్లో చెప్తుంది, నేను చూస్తాను నేను చేస్తాను అన్న ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది, సరైన యాక్షన్ తీసుకుంటాం అన్నది.